ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవని ఏ దశలోనూ తప్పిదాలకు తావివ్వకుండా సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్వి కన్నన్ అన్నారు. మంగళవారం నాడు కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోలింగ్ అధికారులకి సహాయ పోలింగ్ అధికారులకి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. శిక్షణకి హాజరైన పోలింగ్ అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేందుకు పోలింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. పోలింగ్కి ఒకరోజు ముందు పోలింగ్ రోజున పోలింగ్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు విధులు ఏమిటి అనే దానిపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విధుల నిర్వహణలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలని ఖచ్చితంగా పాటించాలన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ ప్రారంభానికి ముందు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాలని, మాక్ పోల్ నిర్వహణపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన తెలిపారు. పోలింగ్ అధికారులు విధిగా మాక్ పోల్ సర్టిఫికెట్ని సర్టిఫై చేయాలని తెలిపారు. ఓటర్ జాబితాలో ఆప్షన్ షిఫ్టెడ్ డెత్ ఓటర్ల మార్క్ జాబితాపై జాగ్రత్త వహించాలన్నారు. ఈవీఎం మిషన్ వీవీప్యాట్ బ్యాలెట్ యూనిట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎలాంటి చర్యలు తీసుకుంటారని పోలింగ్ అధికారులని ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ఎన్నికల విధులకు సంబంధించి ప్రతి విషయాలు బుక్లెట్ రూపంలో అందించడం జరిగిందని, దానిని చదువుకుని అవగాహన పొందాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్లు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమకు కేటాయించిన విధులు సక్రమంగా చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.